గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కల్లబొల్లి మాటలతో ప్రజలను మభ్యపెట్టిందని అదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నారని అనంతపురం జిల్లా ఎంపీ గోరంట్ల మాధవ్ ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ పేర్కొన్నారు ఈ సందర్భంగా అనంతపురం జిల్లా హిందూపురం మున్సిపల్ కార్యాలయంలో గతంలో ఏపీటీఐ డీసీఓ నిర్మించిన పక్కా గృహాలకు సంబంధించిన 226 మంది లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీ ఎమ్మెల్సీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి గృహంతో పాటు వారు ఆర్థికంగా ఎదగడానికి వివిధ రకాల సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అభివృద్ధి చేస్తున్నామన్నారు అయితే టీడీపీ ప్రభుత్వం అడ్డుకట్ట వేసే విధంగా ఉందన్నారు అర్హులైన వారందరికీ ఇంటి స్థలం పక్కా గృహం నిర్మించి వారి పేరుపై రిజిస్ట్రేషన్ చేయించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారన్నారు అది 1200 కు ఇచ్చారు 1200 కూడా ఎవ్వరికి పే చేయని పరిస్థితి ఇప్పుడు మా నాయకుడు 720 ఇళ్లకు ఒక్క రూపాయికే మేము రిజిస్టర్ చేయబోతున్నాము 300000 మిగతా వాళ్ళకు ఈ బ్యాంక్ లోన్ వెసులుబాటు చాలా తక్కువ మందికి ఇవ్వలేకపోతున్నాం ఎందుకంటే ఈ కోవిడ్ లాంటి విపత్కర సమయం ఉంది కాబట్టి కానీ ఒకటి ఈ 5800 పైచీలకు పట్టాలు డిసెంబర్ सुमार 6000 पटा मैं इवेल तुम वरक हिंदूपुर निजर्ग प्रति वाड़ की प्रति इंटी वेल लोन अटे अभी प्रभुत्मे कड़ी रूम लक्षा याब वेल हाउसिंग डिपार्टेंट नया पैसा खर्च लेकिन नया पैसा अटे भूमि कास्ट रूपाई बांड पेपर 10 रूपये प्रिंटिंग 10 रूपये खर्च 21 రూపాయలు మాత్రమే 21 రూపాయలతో రాష్ట్రమంతట 30 లక్షల పైచీలకు ఇల్లు ఇవ్వబోతుంది ఈ ప్రభుత్వం మాట నిలుపుకునే ప్రభుత్వం కోవిడ్ లాంటి విపత్కర సమయంలో కూడా ఆప్ దేఖరే 21 రూపాయమే ఆపు ఇప్పుడు నేను చూస్తున్నాం 720 ఇల్లు మా నాయకుడు చూడడం లేదు ఒకటే చెప్పాడు అప్పుడే పారదర్శకంగా ఇస్తామన్నాం కులం చూడం మతం చూడం రాజకీయం చేయం పారదర్శకంగా ఇదిగో ఈ పార్టీకి ఓటు వేశారా ఈ పార్టీకి వేలేదా మా పార్టీకి ఓటు వేశారా జగన్ మోహన్ రెడ్డి గారు స్వయంగానే చెప్పాడు నాకు ఓటు వేశారా లేదా నేను చూడను అదే విధంగా ఆయన అనుసరిస్తున్నారా లేదా మేము ధైర్యంగా చెప్పగలం yes మా నాయకుడు నిష్పక్షపాతంగా ఉన్నాడు అందర్ని గత ప్రభుత్వంలో నీరు మట్టి జన్మభూమి కమిటీలు దళారులు ఇదిగో ఈ సందులో టీడీపీ వాళ్ళు ఉన్నారు ఆ సందులో వైఎస్ఆర్సీపీ ఆ సందులో కాంగ్రెస్ ఈ రకంగా పక్షపాతము చూపించిన నికృష్టపు దరిద్రపు రాజకీయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అందుకోసమే ఆ పార్టీ బంగాళాఖాతంలో కలిసిపోయింది ప్రజలు గోరిగట్టారు ఆ పార్టీకి పుట్టగతులు లేవు అని చెప్పాం కరోనా లాంటి సమయంలో ప్రతి నయా పైసా ఆచరిపోతున్నారు దేశమంతట ఎలా చేస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి గారు ప్రతిది ప్రతి నయా పైసా కూడగట్టి ప్రజా సంక్షేమానికి ఏ విధంగా చేస్తున్నారు అత్యంత ఆశ్చర్యకరమైన మొత్తం దేశం ప్రపంచమే మా వైపు చూస్తా ఉంది అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రి సొంత రాష్ట్రంలో ఎవరయ్యా రాష్ట్ర దేశంలో మనం చెప్తూనే ఉన్నాం అది జగన్ మోహన్ రెడ్డి గారే ఇండియా టుడే సర్వేలో నిజాన్ని చెప్తా ఉంది मुख्यमंत्री माट तप्पनी मडम तिप्पनी मुख्यमंत्री प्रजल कोसम गुंडेल नुंचि प्रेम चूपिस्तुन्न मुख्यमंत्री तना मना चूडने मुख्यमंत्री कुलं मतं चूडने मुख्यमंत्री पार्टीलु चूडने मुख्यमंत्री अक्क चेल्लेमलनु अन्नदम्मुलनु सोंत बंधुवुलागा कुटुंब सभ्युलागा प्रेमिंचे मुख्यमंत्री इटुवंटि मुख्यमंत्री राष्ट्रंलोने कादु इक ई राष्ट्रं कादु ना भूतो ना भविष्यत् రాడు రాబోడు 25 సంవత్సరాలు ఈ ముఖ్యమంత్రి ఉంటాడు ప్రజలందరి మీ అందరి ఆ చెప్పేది కూడా ఒకటే దేవుడి దయవలన మీ ఆశీస్సులతో ఈ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు 25 సంవత్సరాలు ఇంకా ముఖ్యమంత్రిగా ఇంకో 5 టర్మ్ 5 పర్యాయాలు 20 సంవత్సరాలు ఉంటాడు మీ అందరి ఆశీర్వాదం తెలియజేస్తూ ఇంద మంచి కార్యక్రమానికి వచ్చిన పార్లమెంట్ సభ్యులు గోరంట మాధవ్ గారికి నమస్కారం తెలియజేస్తూ కమిషనర్ గారికి నమస్కారం తెలియజేస్తూ హౌసింగ్ అధికారులకు ప్రత్యేక అభినందనలు నమస్కారం తెలియజేస్తూ ప్రెస్ మిత్రులకు మీకు కూడా పట్టాలు రెడీ అయ్యాయి.
చేసుకుంటారు।